యానిమల్ ఈ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు మీతో ఒక విషయం చెప్తాను. ఒక ఇంటర్వ్యూలో సందీప్ గారిని మూవీ డ్యూరేషన్ 3 hours 20 minutes అంతసేపు ఆడియన్స్ చూస్తారని అడిగితే సందీప్ గారు కళ్ళు తిప్పకుండా చూస్తారని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. నిజమే, యానిమల్ మూవీ అలానే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే సందీప్ వంగా ర్యాంపేజ్ అని చెప్పాలి. ఆయన డైరెక్షన్ టేకింగ్ పీక్స్ అంతే. ఒక డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ జనాలపైన ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో దాన్ని బట్టి మూవీ అంత హిట్ అవుతుంది. ఈ మూవీలో రణబీర్ కపూర్ ప్లే చేసిన రోల్ మనల్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఒక టైంలో క్యారెక్టర్ని ఫాలో అవుతూ మనం కూడా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. చాలా బాగా డిజైన్ చేశారు క్యారెక్టర్ని. అండ్ రణబీర్ కపూర్ యాక్టింగ్ పీక్స్ అనే చెప్పాలి. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా. అగ్రెసివ్ సీన్స్ ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్స్లో రణబీర్ యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. లాస్ట్ 15 minutes ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే ఒక సీన్ ఉంటుంది, సీరియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ ఈ మూవీ స్టోరీ చెప్పాలంటే ప్రతి మనిషిలోనూ ఒక యానిమల్ ఉంటాడు. అయితే యానిమల్ బయటికి రావడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అది మనీ కావచ్చు లేక ప్రేమ కావచ్చు. ఈ మూవీలో ఫాదర్ పైన ఉన్న పిచ్చి ప్రేమ వల్ల యానిమల్కి ఎలా మారాడు, తన ఫాదర్ ప్రేమ తన దక్కుతుందా, తన ఫాదర్ని ఎవరు చంపాలనుకుంటున్నారు, తన ఫాదర్ని ఎలా కాపాడనే పాయింట్స్తో వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మూవీ మాత్రం మామూలుగా ఉండదు. రణబీర్ కపూర్ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే గొడవలు ఎమోషన్ చూపించుకుంటూ యాక్షన్ సీన్స్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మూవీ. అండ్ ఇంటర్వెల్ ఫైట్, అక్కడ వచ్చే ఫైట్ మాత్రం ఒక వార్ సీన్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ మూవీ మొత్తం ఎమోషనల్ డ్రామాలోకి వెళ్తుంది, కొంచెం మూవీ స్లోగా వెళ్తుంది. తర్వాత క్లైమాక్స్ ఫైట్ అండ్ లాస్ట్లో వచ్చే ఫాదర్ అండ్ సీన్ మళ్ళీ మూవీని పీక్స్లో నిలబెడుతుంది. బాబిడియోల్ క్యారెక్టర్ చాలా షార్ట్గా ఉంటుంది, ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది. రష్మిక కూడా చాలా బాగా చేశారు, మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఫైనల్గా చెప్పాలంటే మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది అండ్ క్లైమాక్స్ మళ్ళీ పీక్స్లో ఉంటుంది. ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. చూసింటే మూవీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.